కబ్రేకి నోట్ చూస్తున్నా ఒక నంద్యాల శ్రీశైలం డ్యామ్ వద్ద నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేసినట్టు తెలుస్తుంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలుగా కొనసాగుతూ ఉంది. ఇక నంద్యాలలో ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి పెరుగుతుంది రోజు రోజుకి. ఇక నాలుగు గేట్లను డ్యామ్ అధికారులు అయితే ఎత్తివేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. సప్న, శ్రీశైలం జలాశయం గేట్లను నాలుగు గేట్లను కొద్దిసేపటి క్రితమే శ్రీశైలం నీటి పారుదల శాఖ అధికారులు గేట్లను తీసి దివస నీరు విడుదల చేయడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి శ్రీశైలం ఉభయ పైన ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకోవడం జరిగింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేశ్వరం నుండి గంట గంటకు వరద నీరు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరద నీరు ఉధృతంగా జలాశయంకు రావడంతో నీటి మట్టం మరీ అంతంత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ దిగువ ప్రాంతానికి నీటిని విడుదల సాగునీటి శాఖ అధికారులు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి 2015 టీఎంసీ నీటి సామర్థ్యం ఉంటే, అయితే ప్రస్తుతం 215 టీఎంసీకి నీటి సామర్థ్యం ఉంటే 2018 నీటి సామర్థ్యం రావడంతో ఒకసారిగా నాలుగు గేట్లను శ్రీశైలం శాఖ డ్యామ్ సంబంధించి అధికారులు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే నీటిని విడుదల చేసిన సమయంలో దిగువ ప్రాంతంలో పరవాహిక నదీ ప్రవాహిక ప్రాంతాలు ఏదైతే ప్రాంతాల ప్రజలు ఉంటారు వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు ఇప్పటికే ఎందుకంటే వరద నీరు కిందికి వదలడంతో నాగార్జున సాగర్లకు వెళ్తుంది కాబట్టి నాగార్జున సాగర్ వెళ్లే క్రమంలో ఆ నీటి ప్రవాహానికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 469536 క్యూసెక్ల వరద నీరు ఇప్పటికీ చేరుకోవడం జరిగింది. అయితే ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అవుట్ఫ్లోను 58456 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కి విడుదల చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులకు నీరు చేరుకోవడం జరిగింది. దీంతో ముందస్తులో భాగంగా నాలుగు గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. నాలుగు గేట్లు ఓపెన్ చేసి ఆ నీటిని అన్నింటినీ. థాంక్యూ ఆసిఫ్.